సో కాళేశ్వరం కార్పొరేషన్ సూత్రధారి హరీష్ రావే సో ఆయన ఆదేశాలతోనే వ్యాప్కోస్ కో రిపోర్ట్లు సో కాళేశ్వరం సంబంధించి సుందీల బ్యారేజ్ కావచ్చు మేడిగడ్డ బ్యారేజ్ కావచ్చు ఏవైతే కుంగిపోయినా దానిపైన ఘోష్ కమిషన్ జస్టిస్ ఘోష్ కమిషన్ కూడా ఏర్పాటు చేసిరు కదా సో ఈ నేపథ్యంలో అక్కడక్కడ విచారణలు కూడా జరుగుతాయి నిన్న చీఫ్ ఇంజనీర్ కూడా విచారణకు తీసుకున్నారు సో ఇంజనీర్ కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు సో హరీష్ రావే కంప్లీట్ గా కాళేశ్వరంకి సంబంధించి సో కంప్లీట్గా కూడా సో హరీష్ రావే సూత్రధారి అని చెప్పేసి చెప్పారు అయితే దీని నేపథ్యంలో జస్టిస్ ఘోష్ కూడా సో ఇంజనీర్ పైన కూడా మొట్టికాయలు వేసి రన్నమాట ఫస్ట్ ఏం చెప్పారు చూద్దాం కాళేశ్వరం కార్పొరేషన్ సూత్రధారి హరీష్ రావే ఆయన ఆదేశాలతోనే వ్యాస్కోక్తో రిపోర్ట్ ఆయన టెండర్ పిలవకుండా పిలవకుండానే నామినేటెడ్గా ఇచ్చాం సో కాఫర్ డ్యామ్ ఖర్చులు ప్రభుత్వమే భరించింది బ్యారేజ్ పొడువు వెడల్పులో తేడాలతోనే డ్యామేజ్ అయింది కమిషన్ ముందు చీఫ్ జస్టిస్ వివరణ సో ఈ విధంగా అయితే ఇతను వివరణ ఇచ్చింది కాబట్టి సో ఇక్కడ జస్టిస్ ఘోష్ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు గుడ్డిగా సంతకం పెట్టడానికి నువ్వేమైనా రబ్బర్ స్టాంపువా అని చెప్పేసి ఇంజనీర్ పైన మొట్టికాయలు వేసింది అండ్ మేడిగడ్డ సబ్ సబ్ మేడి మేడిగడ్డ సబ్స్టాన్షియల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయకుండానే సైన్ ఎలా పెట్టిస్తారు అని చెప్పేసి ఆయన మతి ఉండగానే ఆ పని చేశారా లేకుంటే సోయి లేదా రామగుండం సి సిఇఈపై చీఫ్ ఇంజనీర్ పై జస్టిస్ ఘోష్ ఆగ్రహం వ్యక్తం చేశారు సో ఆయన ఏం చెప్పిండు చీఫ్ ఇంజనీర్ ఏం చెప్పిండు సో కంప్లీట్గా సూత్రం రాని హరీష్ రావే హరీష్ రావు చెప్పినట్టే మేము చేసినాం సో దానిలో పొడువు కావచ్చు వెడెల్పు కావచ్చు దీనివల్లనే మెయింగ్ క్యాలిష్విరియానికి సంబంధించిన బ్యారేజ్లు ఏవైతే సో వాటిలో ప్రాబ్లం వచ్చినాయని చెప్పేసి చెప్పారు అయితే జస్టిస్ ఘోష్ ఏం చెప్పారంటే నువ్వు డైరెక్ట్గా స్టాంపులు పెట్టని నువ్వు ఏమన్నా రబ్బర్ స్టాంపువా నీకు దిమాక్ ఉందా లేదా అని చెప్పేసి నేను అడిగారు చూద్దాం అయితే కాళేశ్వరం కార్పొరేషన్ ఏర్పాటుకు నిర్ణయం ఎవరిది ఎవరి నుంచి ఆదేశాలు వచ్చాయి ఈ ప్రతిపాదనకు ఆమోదం ఎక్కడి నుంచి లభించింది అని జస్టిస్ ఘోష్ క్రాస్ ఎగ్జామినేషన్ సందర్భంగా చీఫ్ ఇంజనీర్ సుధాకర్ రెడ్డిని నిలదీశారు దీనికి సుధాకర్ రెడ్డి బదులు ఇస్తూ కార్పొరేషన్ పెట్టాలని నిర్ణయం ప్రభుత్వం తీసుకున్నదని అప్పటి ఆ ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు ఆధ్వర్యంలోనే ఈ ప్రాసెస్ జరిగిందని రిప్లై ఇచ్చారు శనివారం కాళేశ్వరం టెండర్లో కార్పొరేషన్ ఏర్పాటుపై జస్టిస్ ఘోష్ లేవనెత్తిన ప్రశ్నలు ప్రశ్నలకు రామగుండం చీఫ్ ఇంజనీర్ నీళ్లు నమిలారు నీలు నమిలారు అంటే ఆయన క్వశ్చన్స్ అడుగుతా ఉంటే అతను నీళ్లు నమ్మిలారంటాం బ్యారేజ్లను నిర్మించిన కాంట్రాక్టర్ సంస్థలు సకాలంలోని బిల్లులు సమర్పించాయి సమర్పించాయా అని అడ్డగా అని అడగ్గా అన్నారం సుందిల నిర్మాణానికి సంబంధించి ఫైనల్ బిల్లులు వచ్చాయని మేడిగడ్డ విషయంలో మాత్రం ఇంకా సబ్ సబ్మిట్ చేయలేదన్నారు సో ఎందుకు ఆలస్యం అయ్యానని ప్రశ్నించగా సి ఇచ్చిన వివరణ కారణాలపై కమిషన్ సంతృప్తి చెందలేదు మేడిగడ్డ బ్యారేజ్ కింద బొగ్గు నిక్షేపాలు ఉన్నట్లు సర్దీప్ కౌన్స్ సర్దీప్ కౌన్సిలింగ్ ఇంజనీర్ అనే సంస్థ జాద్పూర్ యూనివర్సిటీ సంయుక్తంగా అధ్యయనం చేసి బోర్ హోల్స్ వేసి నిర్ధారణ నిర్ధారించి నివేదిక అందించే అంశంపై సీగా మీకు తెలియదా అని ప్రశ్నించింది సో ఒక్కో బోర్ హోల్ దగ్గర మాత్రమే అలాంటి పాజిటివ్ రిపోర్టు వచ్చిందని మిగిలిన చోట్ల రాలేదని బదిలించింది సో మత్ మతి ఉంది సంతకం చేశారా అని చెప్పేసి అంటే చెప్పేది కదా ఏ విధంగా అయితే సో హరీష్ రావు ఏ విధంగా అయితే చెప్పారు ఆ విధంగా చేసినాం మేము కంప్లీట్గా సంతకాలు కూడా చేసినాం అని చెప్పేసి చెప్తే సో నీకు మతి ఉందే సంతకం చేసావా అని చెప్పేసి అడిగారు సో మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణం పనులు పూర్తి పూర్తి స్థాయిలో కంప్లీట్ కాకుండానే సబ్స్టాన్షియల్ సర్టిఫికేట్ జారీ చేయడంపై జస్టిస్ ఘోష్ ఆగ్రహం వ్యక్తం చేశారు సో వసూలు పనులు పూర్తయ్యే పూర్తయ్యాయో లేదో ఫీల్డ్ స్టడీ చేయకుండానే సంతకం పెట్టడంతో మతి ఉండే ఆ పని చేశారా లేక సోయి తప్పి చేశారా కేవలం రబ్బర్ స్టాంపు డ్యూటీకే పరిమితం అయ్యారా అంటూ మండిపడ్డారు అందుకు నిర్మాణ సంస్థ ఇరిగేషన్ డిపార్ట్మెంట్లకు మధ్య కుదిరిన ఒప్పందంలో ఇలాంటి నిబంధనలు లేకుండానే గుడ్డిగా సంతకం ఎలా పెట్టారని నిలదీశారు సో బ్యారేజ్ ఆపరేషన్లోకి వచ్చి వచ్చినందువల్లే తాను ఫీల్డ్ స్టడీ చేయలేదని ఇన్స్పెక్షన్ కూడా చేయలేదని చీఫ్ ఇంజనీర్ బదులిచ్చారు సో బ్యారేజ్ పనులు పూర్తయినట్లు పూర్తయినట్లు సబ్స్టాన్షియల్ కంప్లీ కంప్లీషన్ సర్టిఫికేట్ ఏ సమయంలో ఇస్తారని కమిషన్ కమిషన్ ప్రశ్నించగా దాదాపు తొంభై శాతం పనులు పూర్తయితే ఇవ్వచ్చని బ్యారేజ్ వినియోగంలోకి వచ్చిందన్న వచ్చినందున ఇవ్వచ్చని రిప్లై ఇచ్చారు సో ఏజెన్సీలకు అగ్రిమెంట్ ఎక్కువ మొత్తం చెల్లించడంతో ప్రభుత్వానికి ఆర్థికంగా నష్టం జరిగినట్లు పరోక్షంగా అంగీకరించారు సివేవి రికార్డులో లేవని వర్క్ చెక్స్ లిస్ట్లో కూడా పరిశీ పరిశీలించలేదన్నారు సో ఈ విధంగా కంప్లీట్గా కూడా దీనిపైన చీఫ్ ఇంజనీర్ కూడా సమాధానం ఇచ్చి సో జస్టిస్ ఘోష్ కూడా సో దీనిపైన కంప్లీట్గా అసంతృప్తి వ్యక్తం చేశారు సో కంప్లీట్గా దీని సూత్రధారి కూడా హరీష్ రావే అని చెప్పేసి చెప్పారు అయితే ఈ నేపథ్యంలో నిరసనంగా పొంగిలేటి కూడా ఒక కమెంట్ చేశారు పొలిటికల్ కమెంట్ చేశారు సో దీపావళి లోపలనే పొలిటికల్ బాంబు వెళ్తుంది లేకుంటే దీపావళి తర్వాత ఒకటి నుంచి ఎనిమిదో తారీఖు డేట్స్ కూడా ఫిక్స్ చేశారు ఒకటి నుంచి ఎనిమిదో తారీఖు వరకు కంప్లీట్గా అరెస్ట్ కూడా మాజీ మంత్రులు హరెస్ట్ కూడా జరుగుతాయి అని చెప్పేసి సో ఈ నేపథ్యంలో సో రెగ్యులర్గా కంటిన్యూగా పైన విచారణ జరుగుతుంది కాబట్టి సో ఇటు అరెస్ట్ అరెస్ట్ అవుతారా లేకపోతే కేటీఆర్ అరెస్ట్ అయితారా ఎర్రబల్లె అరెస్ట్ అవుతారా చెప్పేసి ఇట్లా కంప్లీట్గా పొలిటికల్ గా కూడా హాట్ చర్చ నడుస్తుంది ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ కేసు కేటీఆర్ కేటీఆర్ని టార్గెట్ చేశారు ఇటు కాళేశ్వరం పైన వీళ్ళని టార్గెట్ చేశారు అండ్ గొర్రెల స్కామ్ పైన కేసీఆర్ కావచ్చు వీళ్ళందరినీ కూడా టార్గెట్ చేశారు అని చెప్పేసి ఇప్పటికే వార్తలు వస్తున్నాయి సో చూడాలి మనం ఇంకొన్ని రోజులు అంటే ఇంకో మూడు నాలుగు రోజులు ఉంది దీని తర్వాత సో ఆ పొలిటికల్ బంబ్ అసలు పేలుతుందా లేకుంటే రివర్స్ ఫైర్ అవుతుందా ఏదైతుందా అని చెప్పేసి మనం వేచి చూడాలి సో ఇప్పటికైతే ఇలా కాళేశ్వరం సంబంధించి కూడా త్వర 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 త్వరగానే సో కంప్లీట్ అవుతూ ఉంది విచారణ అనేది కంప్లీట్ అవుతుంది సో చూడాలి మనం మీ వరకు ప్రజలకు ప్రయోజనం అవుతుందా ఇప్పుడు కేవలం ఇది కూడా డైవర్షన్ అవుతుందా అని చెప్పేసి మనం వేచి చూడాలి